బషీరాబాద్ మారణకాండలో రైతులపై దుశ్చర్యకు పాల్పడి నేటికి 21 ఏళ్లు గడిచిన సంఘటనను నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ వద్ద మానవహారం చేపట్టి చంద్రబాబు నాయుడుకు పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేపట్టారు. రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి గౌణి ఉపేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీనివాస్ యాదవ్, వలీ బాషా, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక వినాయక సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటం గౌని ఉపేంద్ర రెడ్డి మాట్లాడుతూ దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావును వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన అల్లుడు చంద్రబాబు నాయుడు ఆనాడు కరెంటు బిల్లులు తగ్గించమని రైతులు బషీరాబాద్ లో నిరసనలు తెలుపగా అప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులపై తోటాలు పేల్చి గుర్రాలతో తొక్కించి అనేక మంది రైతుల మరణానికి కారకుడు చంద్రబాబు నాయుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనను నిరసిస్తూ ప్రతి ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రైతు విద్రోహ దినంగా పాటిస్తున్నామన్నారు. హార్స్ పవర్ కి 50 రూపాయలుగా ఉండే హార్స్ పవర్ కి 50 రూపాయలతో అందించినటువంటి సమయంలో సొంత పిల్లని ఇచ్చినటువంటి మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు కొడిచి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు 50 రూపాయల హార్స్ పవర్ కొట్టినటువంటి రైతులకు వచ్చినటువంటి కరెంటుని 350 రూపాయలు 400 రూపాయల వరకు తీసుకుపోయినటువంటి పరిస్థితిలో మరి ఈ రకంగా అయితే రైతులు పండించినటువంటి పంటలో దాదాపు 90% కేవలం కరెంటు బిల్లులు కట్టడానికే పనికొస్తుంది తప్ప వేరే వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిందనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు సిపిఐ సిపిఎం అనేటువంటి అనేక అన్ని రకాలైనటువంటి పార్టీలు అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మరి ఈ చంద్రబాబు చేసినటువంటి ఆ అధికమైనటువంటి ధరలు విద్యుత్కి విధించినట్టు దాన్ని నిరసిస్తూ బషీరాబాద్లో రైతులు మరి అసెంబ్లీ వైపు పోయి నిరసన తెలపడానికి పోతున్నటువంటి తరుణంలో రైతులని చూడకుండా పేదవాళ్ళని చూడకుండా పేదవాళ్ళని చూడకుండా దానికి ఓట్లేసినటువంటి ప్రజలని చూడకుండా ఆనాడు మరి రైతుల పైన వాటర్ క్యాన్లు ప్రయోగించి అదే రకంగా గుర్రాలతో తొక్కించి అదే రకంగా కాల్పులు జరిపి అనేక మంది మృతి రైతుల మృతికి మరి కారణమైనటువంటి విషయం ఈరోజు గుర్తుంది. కరెక్ట్గా ఇదే నెల మరి 23 ఏళ్ళు అయింది ఈరోజు దాన్ని ఈరోజు కూడా ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంది ఆ సంఘటన. ఆ సంఘటనకి గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి టైంలో మరి మన 1919 ఏప్రిల్ 13వ తారీఖున జరిగినటువంటి ఒక సంఘటనలో నా జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి శాంతియుతంగా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి స్వాతంత్ర పోరాట యోధులందరూ అది కళ్ళకు కనబడకోకుండా మరి పచ్చకామర్లు ఉండేటి వాళ్ళకి అంతా లోకమంతా పచ్చగా కనబడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఒక మూర్ఖమైనటువంటి ఒక చింతనతో ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీని విమర్శ చేస్తూ ప్రజల్లోకి పోయి కలబొల్లి మాటలు చెప్తున్నటువంటి దాన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మరు. రాబోయేటువంటి రోజుల్లో ఇవే మీకు రేపు రాబు జరగబోయేటువంటి ఎన్నికలే చివరి ఎన్నికలు. ఆ రోజు ఏనాడైతే అదే చనిపోయినటువంటి బషీరాబాద్లో చనిపోయినటువంటి రైతుల మృతి స్ఫూర్తిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతులందరూ కూడా ఉమ్మడిగా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారని చెప్పేసి సందర్భంగా చెప్తున్నారు. చేస్తున్నటువంటి టైంలో మరి మన 1919 ఏప్రిల్ 13వ తారీఖున జరిగినటువంటి ఒక సంఘటనలో నా జలియన్ వాలాబాగ్లో
జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి శాంతియుతంగా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి స్వాతంత్ర పోరాట యోధులందరూ కూడా కలిసి ఉన్నటువంటి ఒక సమావేశం పైన ఏ ఒక్క రకమైనటువంటి ద్వారం లేకుండా ఉన్నటువంటి ఒకే ద్వారాన్ని మూసివేసి పిట్టల్ని కాల్చినట్లు ఆ రోజు స్వాతంత్ర సంగ్రామ యోధుల్ని ఏ రకంగా కాల్చి చంపినాడో అటువంటి దమన కాండని మళ్ళీ చంద్రబాబు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు చేసినటువంటి రైతుల మరి నువ్వు చేసినటువంటి ఆ రైతుల పైన చేసినటువంటి దమన కాండని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ప్రజలకందరికీ గుర్తు చేసేటువంటి విధంగా ఈరోజు దాన్ని ఒక నిరసన దినంగా మేమందరము పాటిస్తూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అందరూ కూడా మన కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఈరోజు దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. అదే రకంగా అంత అన్యాయానికి ఘోరానికి పాల్పడినటువంటి చంద్రబాబు ఈనాడు తగుదనమ్మ అంటూ రైతుల రైతు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఈనాడు మొసలి కన్నీరు కారుస్తూ పోయి వ్యవసాయ రైతుల దగ్గరికి పోయి రైతులకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయండి. ఇక్కడ రాయదుర్గం తాలూకాలోనైతేనేమి జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి మన రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతులకి మా రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు తెలుగుదేశం పార్టీకి ఏ కోసన లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ రాబోయే ఇప్పుడు ఉన్నటువంటి కని విని ఎరగనేటువంటి విధిలో మన గాంధీజీ ఏమైతే కళ్ళు కన్నారో అదే రకంగా మన పరిపాలనని ప్రజల వద్దకు తీసుకొని వచ్చి వికేంద్రీకరణ చేసి పల్లెల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ప్రజలకి అన్ని సేవల్ని కూడా రైతులకు అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి అటువంటి దాన్ని అమలు పరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి అదే రకంగా ఆర్బీకర్ చేస్తున్నటువంటి సేవల్ని ఇతర రాష్ట్రాలందరూ కూడా వచ్చి అక్కడ చూసి ఆ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అంటే అది కళ్ళకు కనబడకోకుండా మరి పచ్చకామర్లు ఉండేటి వాళ్ళకి అంతా లోకమంతా పచ్చగా కనబడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఒక మూర్ఖమైనటువంటి ఒక చింతనతో